ఈ రోజుల్లో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్న ప్రపంచంలో మొట్టమొదటి జబ్బు గుండె జబ్బు చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయే ఈ జబ్బులకు ముఖ్యమైన కారణాలు ఏమై ఉంటాయంటారు కారణాలు హార్ట్ అటాక్స్కి ఆరు రకాల కారణాలు ఉన్నాయండి ఫస్ట్ది ఒబిసిటీ అండి ఒబిసిటీ బాగా పెరిగిపోతుంది రెండోది షుగర్ అండి మూడోది హై బ్లడ్ ప్రెషరు నాలుగోది కొలెస్ట్రాలు ఐదోది స్మోకింగ్ అండి ఆరోది జన్యుపరమైన హెరిడిటరీ కారణాలు హెరిడిటరీ కారణాలని మార్చలేకపోయినా ఈ ఐదింటిని కంట్రోల్ చేసుకోగలిగితే గనక వాళ్ళకి ఎర్లీగా హార్ట్ అటాక్ రాకుండా మనం కాపాడుకోవచ్చు ఒకటే మన చేతులు లేదు మిగతా ఐదు మన చేతులు మన చేతిలో కొద్దిగా కన్ఫ్యూషన్ సమాజంలో చాలామందిలో ఉంది చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు దాన్ని గ్యాస్ట్రబుల్ పెయిన్ అనుకుంటూ ఉంటారు అందుకని ఏది హార్ట్ పెయిను ఏది గ్యాస్ పెయిను కానీ దేని మధ్య వ్యత్యాసాలు ఎట్లా ఉంటాయి అనేది మీరు మన ప్రేక్షకులందరికీ వివరిస్తే బాగుంటుంది అనిపిస్తుంది డాక్టర్ గారు చాలా మంచి ప్రశ్న అండి చాలామంది గుండె దగ్గర మంట కానీ నొప్పి కానీ వస్తే అది హార్ట్ హార్ట్ అటాక్ గ్యాస్ ట్రబుల్ అనేది నిర్ణయించుకోలేని పరిస్థితిలో ఒక కన్ఫ్యూషన్కి గురయ్యే అవకాశం ఉంటుంది ఈ రెండిటికి ముఖ్యంగా ఒక ఐదు వ్యత్యాసాలు ఉంటాయండి ఈ ఐదు వ్యత్యాసాలు ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నెంబర్ వన్ ఆ రకమైన నొప్పి యూజువల్గా హార్ట్ బర్న్ అనేది కొంచెం సెంటర్లో వస్తుందండి సెంటర్లో కానీ కొంచెం లెఫ్ట్ సైడ్ కానీ వస్తుంది ఇదంతా మంట మండినట్టు ఉంటుంది హార్ట్ బర్న్ అంటారు హార్ట్ బర్న్ హార్ట్ అటాక్ గుండె నొప్పి రెండు వేరు వేరు సో అది యాసిడ్ అనేది పొట్టలో ఉండేది వెనక్కి తనటం వల్ల ఇక్కడ అంతా మండినట్టు అనిపిస్తుంది అదే గుండెలో ఉన్న నొప్పికి వేరే విధంగా ఉంటుంది అది మన ఛాతీని పట్టి స్క్వీజ్ చేసినట్టు లేదంటే ఒకళ్ళు మన కాలు పెట్టి మన ఛాతి మీద పెట్టి నొక్కి పట్టి ఉంచితే ఎంత బరువు బరువు పెట్టినట్టు స్క్వీజ్ చేసినట్టు ఉంటుంది ఇది ఒక రకమైన వ్యత్యాసం ఇంకొకటి హార్ట్ పెయిన్ అనేది ఇక్కడ నుంచి చేతిలోకి కూడా పాకినట్టు ఉంటుంది యూజువల్గా గ్యాస్ ట్రబుల్ ఎప్పుడు చేతిలో పాకదండి ఎడంవైపు చేతికి దీని రేడియేటింగ్ పెయిన్ అంటారు చేతికి వెళ్ళే నరానికి దీనికి దగ్గర సంబంధం ఉంటుంది అందువల్ల ఇక్కడ నొప్పి వచ్చినా కానీ అక్కడికి రేడియేట్ అయినట్టు పంటికి రేడియేట్ అయినట్టు ఉండే అవకాశం ఉంటుందండి ఇది కూడా గుండె నొప్పి లక్షణం తర్వాత అతి ముఖ్యమైనవి ఇంకొక రెండు థింగ్స్ అంటే నడిస్తే నొప్పి పెరిగితే గనక అది హార్ట్ అటాక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉందండి గ్యాస్ ట్రబుల్ నడిస్తే పెరగదండి వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉన్నా కానీ ఎందుకంటే గుండె మీద ఒత్తిడి పెరుగుతుంది నడిచినప్పుడు ఆల్రెడీ హార్ట్ అటాక్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి అది పెరిగే అవకాశం ఉంటుంది రెండు ముఖ్యమైన డిఫరెన్స్ అయింది మూడోది ఏంటంటే చెమటలు పట్టడం ప్లస్ ఆయుసం రావటం గ్యాస్ ట్రబుల్లో ఎప్పుడు కూడా ఆయసం రాదండి చెమటలు పట్టడం ఉండదు సో అది వాళ్ళకి ఒక పెద్ద ఉపద్రవం వస్తుందనే మన బాడీయే ముందే గ్రహించి మన సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంతా యాక్టివేట్ అయ్యి ఒళ్ళంతా చెమటలు రావటం ప్లస్ ఆయుసం కూడా రావటం అనేది ఈ రెండు లక్షణాలు ఎప్పుడూ హార్ట్కి సంబంధించిన నొప్పిలోనే వస్తాయి అంతేగాని మనకి గ్యాస్ ట్రబుల్ సంబంధించిన దాంట్లో రాదు ఈ మధ్య కాలంలో అందరికీ పల్స్ ఆక్సిమీటర్ అనేది వాడకం అనేది అర్థమైందండి అంటే ఒక పల్స్ ఆక్సిమీటర్ కనుక పెట్టుకున్నట్టయితే ఆక్సిజన్ కనుక తగ్గుంటే అది హార్ట్ అటాక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి ఆక్ ఆక్సిజన్ నార్మల్ ఉంటే అది గ్యాస్ ట్రబుల్లో నార్మల్ ఉంటుంది అదే హార్ట్ అటాక్ ఎర్లీ స్టేజ్లో కూడా మైల్డ్ అటాక్ అంటే వచ్చినా కానీ ఉంటుంది కాబట్టి దీంట్లో తగ్గితే కన్ఫర్మేటరీ నార్మల్ ఉంటే ఏదైనా అయ్యి ఉండొచ్చు అంటే ఆ విధంగా దాన్ని వాడుకుంటే అందరికీ అందుబాటులో ఉన్న ఇన్స్ట్రుమెంట్ కాబట్టి మీరు దీ దీన్ని ఉపయోగించుకుంటే కూడా మనం ట్రబుల్కి హార్ట్ అటాక్కి వ్యత్యాసాన్ని మనం తెలుసుకోగలం డాక్టర్ గారు ఎప్పుడన్నా ఎమర్జెన్సీలో ఎవరికైనా వచ్చింది వచ్చిందనుకోండి అలాంటి సమయాల్లో అందరం ఆ పేషెంట్ని రక్షించడానికి ఏమి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది ఎలా ఆ సమయంలో మనం స్పందించాలి అనే అవగాహన మీరు కలిగిస్తే ప్రేక్షకులందరికీ బాగుంటుందండి గుండె నొప్పి అని అనుమానం ఉంటాయి ఇందాక మనం గ్యాస్ ట్రబుల్కి గుండె నొప్పికి వ్యత్యాసం చెప్పాం దాంట్లో గుండె నొప్పి లక్షణాలు ఎలా ఉంటాయి అనేది కూడా మనం డిస్కస్ చేయటం జరిగింది ఆ లక్షణాలు కనుక ఉన్నట్లయితే ఆ పేషెంట్ని ఎక్కువ కదిలించకూడదండి వాళ్ళని ఒక చోట కూర్చోబెట్టి వీల్ చైర్లో తీసుకెళ్ళటం కానీ లేదంటే వీలైనంత వరకు నడిపించటం చేయకూడదు నడిపిస్తే వాళ్ళకి గుండె మీద ఒత్తిడి పెరిగి ఆల్రెడీ అది డ్యామేజ్ అవుతూ ఉంటుంది దాని మీద ఒత్తిడి ఎక్కువ అయితే ఇంకెక్కువ డ్యామేజ్ అవుతుందన్నమాట సో ఆ టైంలో మనం రెస్ట్ ఇవ్వాలి అట్ ద సేమ్ టైం అందరికీ కూడా ఎమర్జెన్సీలో ఫస్ట్ ఎయిడ్ కింద ఎకోస్ప్రిన్ గోల్డ్ అనే ఒక ట్యాబ్లెట్ కనుక వేసినట్టయితే దాంట్లో మూడు రకాల ముఖ్యమైన ట్యాబ్లెట్స్ ఉంటాయండి ఆ మూడు కలిపి ఒకే దాంట్లో ఉంటుంది ప్రతి గుండె డాక్టరు ప్రతి టెక్స్ట్ బుక్ రికమెండ్ చేసేదే గుండె నొప్పి ఒకవేళ కాకపోయినా కానీ ఒక్క టాబ్లెట్ తీసుకున్నందువల్ల మనకు వచ్చే నష్టం ఏమీ లేదండి ఎకోస్ప్రిన్ గోల్డ్ అనేది ఎందుకంటే మనం వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళేసరికి చాలా టైం అవుతుంది మీరు అక్కడికి హాస్పిటల్ రీచ్ వేసేసరికి ఈ ట్రీట్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి చేయటం మొదలు పెడుతుంటుంది కాబట్టి ఎకోస్ప్రిన్ గోల్డ్ అనే ట్యాబ్లెట్ చాలా ఎక్కడైనా ఏ షాప్లో అయినా దొరుకుతుందండి మీరు రెండు గంటలు దా కారులో వెళ్తున్నారు దారిలో ఉన్నారనుకోండి ఏ మెడికల్ షాప్లో ఒకటి తీసేసుకుని వేసేసుకుని వెళ్ళిపోవచ్చు డాక్టర్ గారు కొంతమంది హార్ట్ పెయిన్ వచ్చినప్పుడు సార్బిట్రేట్ అనే ట్యాబ్లెట్ని నాలి కింద పెట్టి చప్పరించాలి అని అంటుంటారు ఇది చాలామందికి తెలుసు మరి అలాంటి ట్యాబ్లెట్ ఉన్నవారు ఎకోస్ప్రిన్ గోల్డ్ వేసుకుని సార్బిట్రేట్ కూడా నాలుగు పెట్టుకోవడం మంచిదే అని అంటారండి అంటే ఆల్రెడీ సార్బిట్రేట్ ట్యాబ్లెట్ ఉన్నవాళ్ళు అయితే మాత్రం అది కూడా పెట్టుకుంటే చాలా రిలీఫ్ వస్తుందండి కొత్త వాళ్ళు హార్ట్ పెయిన్ ఉన్నవాళ్ళు కూడా సార్బిట్రేట్ వేసుకోవచ్చు ఏం పర్వాలేదు దానివల్ల ఒక ట్యాబ్లెట్ నాలుగు మీద పెట్టుకున్నందువల్ల మనకి వచ్చిన మేజర్ నష్టం ఏం లేదు మరి మీరు చెప్పారు కదా డాక్టర్ గారు కాన్షియస్గా ఉంటే టాబ్లెట్ వేసుకుంటాము మరి అన్కాన్షియస్గా ఉన్నప్పుడు హార్ట్ అటాక్ వస్తే గనక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మా ప్రేక్షకుల కోసం వివరిస్తారా ఒక పేషెంట్ ఎవరన్నా మనకి మన కళ్ళ ముందు నొప్పి నొప్పి అని చెప్పి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల తర్వాత వాళ్ళు అన్కాన్షియస్ అయితే గనక సివియర్ హార్ట్ అటాక్ కింద లెక్క అయ్యి అన్కాన్షియస్ అయ్యి నేల మీద పడిపోయి ఉంటే గనక ఫస్ట్ వాళ్ళని దయచేసి లేపకండి అలా పడుకున్న వాళ్ళని అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేసి ఓకే నాడి కొట్టుకోవటం ఎవరైనా చూడొచ్చు లేదంటే నాడి కొట్టడం చూడటం రాకపోతే పల్సాక్సిమీటరు బ్రీతింగ్ శ్వాస ఆడుతుందా లేదా శ్వాస తీసుకుంటున్నారు వదులుతున్నారు అంటే శ్వాస తీసుకుంటే మనం వెంటనే ఏమీ చేయాల్సిన అవసరం లేదండి ఒక్కోసారి మళ్ళీ కాన్షియస్లోకి వాళ్లే వస్తారు కానీ కార్డియక్ అరెస్ట్ అని హార్ట్ అటాక్ సివియర్గా వచ్చినప్పుడు గుండె ఆగిపోతుంది ఆగిపోయినప్పుడు మాత్రం వెంటనే బ్రీతింగ్ కూడా ఆగిపోతుంది సో బాడీలో ఉన్న జీవక్రియలు అన్నీ ఆగిపోతాయి ఒకేసారి ఒక్కసారి గుండె ఆగిందంటే నలభై ఐదు సెకండ్లో ప్రాణహాని జరుగుతుందనమాట సో బ్రీతింగ్ ఆగలేదు అంటే ఏం చేయొద్దు చాలామంది ఏం చేస్తారంటే పడిపోయారంటే వెంటనే లేచి కూర్చోబెడతారు మొహం మీద నీళ్ళు మొహం మీద నీళ్ళు జల్లటం వరకు ఓకేనండి కానీ నీళ్లు తాగిస్తారు వాళ్ళు కాన్షియస్ లేకపోయినా కానీ పొరపాటును కూడా కాన్షియస్ లేని పేషెంట్కి మనం మంచి నీళ్ళు తాగించకూడదండి కాన్షియస్ ఉంటే తప్పితే అది కూడా కొద్దిగా ఒక గ్లాస్ మించి తాగించకూడదు అర గ్లాసు గ్లాస్ మించి సో బ్రీతింగ్ ఉన్నంత వరకు మనం ఎక్కువ వెంటనే ఏమి చేయకుండా మిగిలిన ఫోన్ చేయటం అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవటం బ్రీతింగ్ ఆగుతుందా లేదా చూసుకోవడం స్లోగా అబ్జర్వ్ చేయటం పల్స్ బీపీ ఆక్సిజన్ లాంటివి చూసుకోవటం షుగర్ చూసుకోవటం లాంటివి బేసిక్ థింగ్స్ చేసుకుని మీన్ వెల్ హెల్ప్ కోసం కోఆర్డినేట్ చేసుకుని ఒకవేళ బ్రీతింగ్ ఆగుద్దేమో అని మనం ముందే రెడీగా ఉన్నాం అనుకోండి ఏం చేయాలి అనేది ఒకవేళ బ్రీతింగ్ ఆగిందనుకోండి విపరీతంగా నొప్పి వచ్చి వస్తుంది వస్తుందని చెప్పి సడన్గా బ్రీతింగ్ ఆగిపోయింది అసలు శ్వాస తీసుకోవట్లేదు ఛాతి మూమెంట్కి రావట్లేదు అని అనుకుంటే కనుక వెంటనే మనం దానికి ఏం చేయాలి అనేది నేను డెమాన్స్ట్రేట్ చేస్తాను గుండె నొప్పి వచ్చిన వాళ్ళు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది బేసిక్ ఫస్ట్ ఎయిడ్లో ఆక్సిమీటర్ అంటారండి పల్స్ ఆక్సిజన్ రెండు చూపిస్తుంది దీనికి ఒక ఒకటే బటన్ ఉంటుంది ఆ బటన్ ప్రెస్ చేస్తే పల్స్ ఆక్సిమీటర్ అనేది ఆన్ అవుతుంది ఆన్ అయిన తర్వాత వేలు పెట్టడానికి మనకి చిన్న వెడల్పుగా ఒక ప్లేస్ ఉంటుందండి దాన్ని మనం ఇలా నొక్కి పట్టి వేలు దీంట్లో పెట్టాలి ఎనీ చూపుడు వేలు కానీ ఏ వేలు ఒకవేళ గోరింటాక్ కానీ ఏదైనా వేసి ఉంటే కరెక్ట్ రీడింగ్ రాదండి అది లేనిది ఏ విధమైన రంగు లేకుండా ఉన్న గోరు సెలెక్ట్ చేసుకుంటే రిజల్ట్ యాక్యురేట్గా వస్తుందన్నమాట సో అలా పెట్టినప్పుడు మనకి పల్సు ఆక్సిజను రెండు పదిహేను సెకండ్ల గ్యాప్తో మనకి చూపిస్తుంది అన్నమాట అది నైంటీ ఫైవ్ కన్నా ఎక్కువ ఉంటే చాలా వరకు మనకి గుండె కొట్టుకుంటుంది ఆక్సిజన్ సరిపోనుంది అట్లీస్ట్ మనకు కొంత సై సమయం ఉంది హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఇమ్మీడియట్గా ప్రాణహాని లేదు అనేది ఒక సంకేతాన్ని ఇస్తుంది ఇప్పుడు ఆక్సిజన్ చూపిస్తుంది అండి తొంభై తొమ్మిది చూపిస్తుంది ఆక్సిజన్ పల్స్ అరవై ఆరు చూపిస్తుంది సో దీన్ని బట్టి ఇమ్మీడియట్గా డేంజర్ లేదు అనేది తెలుస్తుంది ఒకవేళ పల్స్ రేటు వంద దాటితే డేంజర్ సిగ్నల్ అండి ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ బీపీ కాన్షియస్లో ఉన్న పేషెంట్లో బీపీ కూడా చూడాలి ఆ బీపీ ఎలా చూడాలి అనేది చాలామంది చాలా సింపుల్ ప్రొసీజర్ అండి ఇది ఇది పెద్ద కష్టమైంది ఏం కాదు మనకి బీపీ చూసే మిషన్స్ డిజిటల్ మిషన్స్ వచ్చేసినవి సో ఇది చేతిలోకి మనం తొడగాల్సి ఉంటుంది కరెక్ట్గా మా చేతికి భాగంలో ఉండాలి పై భాగం వరకు వచ్చిన తర్వాత దీన్ని టైటన్ చేసుకోవాలన్నమాట టైటన్ చేసి మనకి ఇక్కడ ఒక మార్క్ కనపడుతుందండి ఈ యారో మార్కు ఈ ట్యూబు రెండు కూడా ముందుకుంటే కనుక కరెక్ట్ రీ రీడింగ్ వచ్చే అవకాశం ఉంది ఒక్కసారి ఇది కట్టడం వచ్చిన తర్వాత ఇది ఆటోమేటిక్గా స్ట్రాప్ అయిపోతుంది మనం ఈ బీపీ మిషన్ని ఆన్ చేసినట్లయితే ఒకసారి నొక్కితే బీపీ మిషన్ ఆన్ అవుతుంది రెండు ఆల్రెడీ బీపీ రికార్డింగ్ తీసుకుంటుంది ఇది వన్ ఫార్టీ వరకు అది పంప్ చేసిందండి అయిపోగానే మనకి దీని రిజల్ట్ డిస్ప్లేలో వచ్చేస్తుంది ఇప్పుడు చూసాం ఇది నైంటీ సెవెన్ బై ఫిఫ్టీ నైన్ ఉంది అంటే పర్ఫెక్ట్గా ఉంది ఎంతకి తగ్గకూడదు బీపీ అంటే అప్పర్ లిమిట్ ఏంటి అంటే వన్ ఫార్టీ బై నైంటీ సిస్టాలిక్ డాస్టాలిక్ అంటారు లోవర్ సైడ్ ఎంత అంటే నైంటీ బై సిక్స్టీకి తగ్గకూడదు వన్ ఫార్టీ బై నైంటీకి పెరగకూడదు ఇప్పుడు అన్కాన్షియస్ అయిపోయి మనతో మాట్లాడుతూ గుండె నొప్పి గుండె నొప్పి అని చెప్పి ఒక పావు గంటలోనో అరగంటలోనో కళ్ళు తిరిగి పడిపోయి అన్కాన్షియస్ కంప్లీట్గా కాన్షియస్ తగ్గిపోయారు అనుకోండి మనం వెంటనే గుండె ఆగిపోయింది దానికి షాక్ ఇవ్వాలి హార్ట్కి షాక్ ఇవ్వటం అనేది ఒక ప్రీకార్డియల్ థంప్ అంటారు మనం కరెక్ట్గా ఛాతీలో మధ్య భాగంలో మనం కరెక్ట్గా ఒక పిడికిల్తో ఇలా కొట్టిన ఒక షాక్ లాగా ఇచ్చినట్టయి హార్ట్ మళ్ళీ కొట్టుకోవటం మొదలవుతుందన్నమాట కాబట్టి మనం ఇలా పేషెంట్కి ఇట్లా ఒక్కసారి రెండు సార్లు మూడు సార్లు అట్లా కొట్టొచ్చండి మనకి హార్ట్ ఆగింది అని మనకి కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు పేషెంట్ అన్కాన్షియస్గా ఉన్నప్పుడు మనం ఈ రెండు చేతులు వేళ్ళు ఒక దాంట్లో ఒకటి పెట్టి ఛాతీ మీద పెట్టి ఫస్ట్ టైం ముప్పై సార్లు నొక్కాలండి మనం కొంచెం వేళ్ల మీద నిలబడితే మన బరువు మనకి హెల్ప్ చేస్తుంది అనమాట మనం కాళ్ళ వేళ్ల మీద నిలబడితే మన హైట్ పెరుగుతుంది మన బరువే మనకి ఈజీగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ ముప్పై సార్లు ఇది ఫినిష్ చేసి ఒక బ్రీతింగ్ రెండు బ్రీతింగ్లు ఇవ్వాలి ఆ రెండు బ్రీతింగ్లు ఇచ్చేటప్పుడు బ్రీతింగ్ ఇచ్చే మనిషి ముక్కు ద్వారా డీప్ బ్రీత్ తీసుకోవాలని డీప్ బ్రీత్ తీసుకుంటే మనకి ఇలా గట్టిగా గాలి తీసుకుంటే ఐదు లీటర్ల గాలి లోపలికి వెళ్తుంది మనం పేషెంట్కి ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే మనం నోటి ద్వారా ఇస్తే ముక్కు ద్వారా బయటకు వచ్చేస్తుంది అందుకని ముక్కు ముయ్యాలన్నమాట ముక్కు మూసి నోరు ఓపెన్ చేసి నోరుకి నోరు ఆనిచ్చి గట్టిగా నాలుగు లీటర్లు తీసుకున్నాం కాబట్టి ఆ నాలుగు లీటర్లు ఇలా మనం ఒకేసారి నోటిలో ద్వారా ఊదినప్పుడు ముక్కులోంచి రావడానికి లేదు ఈ బుగ్గలు ఉబ్బి మనకి ఛాతీ నిండా గాలి ఫోర్ లీటర్స్ వెళ్తుంది అట్లా థర్టీ టైమ్స్ ఇలా చేసిన తర్వాత రెండు బ్రీతింగ్స్ ఇవ్వాలండి రెండు బ్రీతింగ్స్ ఇచ్చి మళ్ళీ థర్టీ టైమ్స్ చేయాలి ఇది ఒక సైకిల్ అవుతుంది థర్టీ టైమ్స్ అండ్ టూ బ్రీతింగ్స్ ఇది ఐదు సైకిల్స్ ఆపకుండా చేయాలి ఐదు సైకిల్ తర్వాత మళ్ళీ ఒకసారి పల్స్ ఆక్సిమీటర్ ప్రోప్ పెట్టి చూసుకుంటాము మళ్ళీ ఇంకోసారి ఇవన్నీ లేకపోతే గుండె దగ్గర చెవి పెట్టి ఇంకోసారి గుండె కొట్టుకుంటుందా లేదా చూస్తాము వెంటనే ఇవన్నీ ఎక్కువ టైం పట్టవు ఇవన్నీ ఇంకో త్రీ ఫోర్ సెకండ్స్లో చేసేసి రాలేదు అని అనుకుంటే మళ్ళీ కంటిన్యూస్గా అట్ ద సేమ్ టైం పక్కన వాళ్ళకి అంబులెన్స్కి ఫోన్ చేయండి డాక్టర్కి ఫోన్ చేయండి ఇవన్నీ కూడా మనం ఏ సైమల్టేనియస్గా జరుగుతూ ఉండాలన్నమాట సో ఏది ఆగకూడదు ఇది బేసిక్ లైఫ్ సేవింగ్ అండి దీనివల్ల ఏ విధమైన నష్టం ఉండదు ఆల్రెడీ అన్కాన్షియస్ పేషెంట్కి అలా ఒక ఐదు నిమిషాల్లో చాలా మందికి రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు చక్కగా ఇందాక చూపించిన పద్ధతి ఏదైతే ఉందో అది మా చక్కగా ప్రేక్షకులు అందరూ కూడా చూసి నేర్చుకుని ఒకవేళ అత్యవసరమైన పరిస్థితులు ఏమైనా వస్తే కనుక ఉపయోగిస్తే గనుక ఎంతో మందికి ఉపయోగపడుతుంది అండి మరి ఈ రోజు కార్యక్రమంలో అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా నిపుణులచే ప్రదర్శించబడింది మరి మీరు కూడా ఒకవేళ ఎలాంటివి నేర్చుకోవాలంటే కనుక నిపుణుల పర్యవేక్షణలో నేర్చుకుని అత్యవసరమైన పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించగలరని ప్రార్థన